2021 బై ఎలక్షన్ జరిగిన సందర్భంలో 2021 ఉప ఎన్నికల సందర్భంలో కేసీఆర్ కేసీఆర్ మంత్రులు వారి ఎమ్మెల్యేలు కొద్దిమంది బానిసలు ప్రజాస్వామ్యాన్ని నలిపేయాలని ఉద్యమ బిడ్డ ఈటల రాజన్ను గొంతు నొక్కాలని చెప్పి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 100 రూపాయలు స్కీముల రూపంలో ఇచ్చి ఆనాడు నన్ను ఒడగొట్టే ప్రయత్నం చేసినాడు. వాళ్ళు పెట్టిన హింసకి వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలకు ప్రతిగా కేసీఆర్ నేను ఉద్యమ బిడ్డను, నేను శిఖండిని అడ్డం పెట్టుకొని ఉద్యమం చేసే ప్రయత్నం చేస్తున్నావు, దమ్ముంటే కొట్లాడు నాతో ప్రత్యక్షంగా కొట్లాడమని చెప్పాను, సవాల్ చేశాను. ఈయనని పెట్టి ఆయనని పెట్టి ఇలా దోబుచ్చులు ఆడుతూ ఉన్నాం. ఇక్కడ గెలిచేది నేనే, గెలిచిన తర్వాత నీ నియోజకవర్గంలో నీ గజ్వల్లో నేను వచ్చి నిలబడతా అని చెప్పారని ఛాలెంజ్ చేశాను. దాంట్లో భాగంగానే ఇవాళ తెలంగాణ ప్రజలు ఆనాడు ఏ ఛాలెంజ్ అయితే వారు చూసిందో దాన్ని అమలు చేసే కర్తవ్యంలో భాగంగా నా గుండెకాయ లాంటి హుజరాబాద్లో ఇక్కడ పోటీ చేస్తూనే నా తెలంగాణ ప్రజలు కేసీఆర్ని ఒడగొట్టాలనేటువంటి సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని ఫుల్ఫిల్ చేసే దాంట్లో భాగంగా గజ్వేల్ ఇప్పుడు నిలబడుతున్నా. ఖచ్చితంగా నేను గజ్వేల్ పోతే అక్కడ కూడా 170 మంది ప్రజలు అవును బిడ్డ మంచిగా వచ్చినావు, ఎవరు వస్తారని చెప్పి ఎదురు చూసినాం, ఎవరిని వచ్చినావు, నీవు ఏం బేఫికరకుండా బిడ్డ, ఏం బాధపడక బిడ్డ, గెలిపించే తిరదారి మాది. నేనున్నా హుజూరాబాద్ ప్రజలను నన్ను పూల్లో పెట్టుకొని కాపాడుకున్నారు, మరి మీరు చెంతకు వచ్చినా మీరు కూడా అట్లనే కాపాడుకుంటారని విశ్వాసంతో వచ్చినా చెప్తే వాళ్ళంతా కూడా సప్పట్లు కొట్టి ఆశీర్వదించడం జరిగింది. ఇవాళ హుజూరాబాద్లో మా వాళ్ళు ఇక్కడ ఒక్కొక్క ఏ ఇంటికి ఆయిలే నాయకులు ఉన్నారు. ఇక్కడ హుజూరాబాద్ 20 ఏళ్ళ బంధం నాది. గత 2 సంవత్సరాలుగా కొంత వస్తలేడు సార్ అని చెప్పి అనుకుంటారు. వాస్తవంగా ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిన నేను కానీ ఎంపీగా గెలిచినటువంటి బండి సంజయ్ గారు కానీ మమ్మల్ని ఏ అఫీషియల్ ప్రోగ్రాంలో పెద్దగా భాగం పంచలేదు. కళ్యాణ లక్ష్మి చెక్కుల మీద సంతకం పెట్టే బాధ్యత మాది. ఇవాళ ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఎమ్మెల్యే కలిగే బాధ్యత, కానీ మా ప్రమేయం లేకుండానే కేసీఆర్ ఎమ్మెల్యేలని ఎంపీని ఎట్లా అవమాన పరిచయంలో చూసింది కాబట్టి ఇవాళ మేము తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కాలంలో కేసీఆర్ను ఒడగొట్టి భారతీయ జనతా పార్టీని గెలిపించే సంకల్పం, ఆ బాధ్యత మా మీద ఉంది కాబట్టి మునుపటిలాగా ఒక్క నియోజకవర్గాన్ని నిడడం కాదు కాబట్టి 119 నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడమే కాకుండా పార్టీని గెలిపించే జీవదాతలు కూడా మాకు ఉంటుంది కాబట్టి ఇవాళ ఆ కార్యక్రమంలో మేము నిమగ్నమై ఉన్నాం. 20 ఏళ్లలో నాకు పరిచయం లేని కుటుంబం ఉండదు. కో అంటే కో అన్న బిడ్డని నేను, వాళ్ళ కళ్ళల్లో కళ్ళనే బిడ్డని నేను, వాళ్ళ కాళ్ళ మధ్య తిరిగిన బిడ్డని నేను. ఏనాడు ఒక లిక్కర్ బాటిల్ పంచకుండా, ఏనాడు 5 రూపాయల బిల్లు ఇవ్వకుండా గెలిచిన బిడ్డని కాబట్టి ఇవాళ నా హుజూరాబాద్లో ఏ ఇళ్ళకు ఆయిల్లే వాళ్ళే నిలబడ్డట్టుగా వాళ్ళే అభ్యర్థిలాగా ఫీల్ అయి ఇవాళ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. బయట కనపడేది వేరు, లోపల ఉండేది వేరు. బయటనేమో పెన్షన్ పోతుందేమో, నాకు డబుల్ బెడ్రూమ్ రాదేమో, నాకు దళిత బంధు ఇంకా సగం పైసలు రావాలి కదా, నాకు బీసీ బంధు రాదేమో, ఈ దుర్మార్గులు ఇలా జోలికి పోవద్దు అని చెప్పి అలాంటి గద్దరు ఒక పాట పాట రాసి వాళ్ళ జోలికి పోవద్దు బిడ్డ అని రాసినట్టుగా ఇవాళ వాళ్ళ జోలికి పోవద్దు బిడ్డ అనే పద్ధతిలో ఉన్నారు కాబట్టి ఇవాళ వాళ్ళ గుండెల్లో మాత్రం నేనున్నా, వాళ్ళ గుండెల్లో ధర్మం ఉంది, న్యాయం ఉంది. ఇవాళ పైకి మాత్రం కొంతమంది మాట్లాడినప్పటికి కూడా హుజూరాబాద్ నియోజకవర్గంలో 100కి 100% రాబోయే ఎన్నికల్లో ఆశ్రయించేది నన్ను మాత్రమేటువంటి విశ్వాసం ఉంది. అందుకనే నేను మా హుజూరాబాద్లో ఉన్నటువంటి మా ఆడబిడ్డలకు, మా అన్నలకు, మా యువకులకి, కార్యకర్తలకు, నాయకులకు నేను వినమ్రంగా చేసే విజ్ఞప్తి, మీరే కథానాయకులై ఈ 4 రోజుల పాటు ఈ ఎన్నికల్లో మీరే నిలబడ్డట్టుగా, గెలిస్తే మీరే గెలిచినట్టుగా, గెలిస్తే తెలంగాణ పైన ఆత్మగౌరవం గెలిచినట్టుగా ఆ బాధ్యత గతంలో నిర్వహించి మీరు గొప్ప చరిత్రను సృష్టించేవారు కాబట్టి ఈ దఫా కూడా దాన్ని పునరావృతం చేయాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తామని మా సత్యమణి ఇక్కడనే ఉంటారు. వారు ప్రతి ఎన్నికల్లో ఇంటింటి తిరుగుతారు, కానీ ఈసారి ఇంటింటి తిరిగేటువంటి బాధ్యత కూడా లేకపోవచ్చు. ఊరూరికి మాత్రం వాడవాడ కట్టు మాత్రం తప్పకుండా తిరుగుతారు. మా నాయకులు, మా కార్యకర్తలు, మా ప్రజలు
ప్రతినిత్యం బూతుల వారీగా ఈ కార్యక్రమం నిర్వహించి ఇవాళ ఎదుటి పార్టీలకు డిపార్ట్మెంట్ పద్ధతిలో ఈసారి పనిచేస్తాం.